అమ్మో వెళ్ళండి, ఆగారేంటి? వీళ్ళు అతిని భరించడం కంటే ఎలాగోలా ఇక్కడే చావటం బెటర్. దేవుడా, శాంత అపర్ణ వస్తుందా? వస్తుందమ్మగారు. వడ్డించమంటారా? వడ్డించడానికి పిలవలేదు. మాతో కలిసి కూర్చొని భోంచేయడానికి పిలిచాం, కూర్చో. నాకు ఆకలుంది కానీ భోంచేయను. గుండె మంట కన్నా కడుపులో మంట ఎక్కువేం కాదు. అంటే వస్తుంటావా? ఉంటాను, ఎలాగో పడుంటాను. నన్ను గడప దాటకుండా ఆపే హక్కు మీకుండొచ్చు, కానీ నన్ను బలవంతంగా భోజనం చేయమని హక్కు మీకు లేదు. వడ్డించమంటారా చెప్పండి. నేను కడుపు నిండా తింటాను, నువ్వు ఖాళీ కడుపుతో ఉన్నా పర్వాలేదని అనుకోవడం లేదు. వడ్డించడానికి శాంత ఉంది, నువ్వు శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయి. అత్తింటి మీద అలిగి పుట్టింటికి వెళ్ళడం తప్పు. ఆ తప్పు చెయ్యొద్దన్నారు, చేయలేదు. కానీ మిగతా విషయాల్లో నాకు వ్యక్తిగత స్వాతంత్రం ఉంటుంది కదా, నన్ను వెళ్ళనివ్వండి. అమ్మా అపర్ణ, ఇంతమంది తింటుంటే నువ్వు ఒక్కదానివే తినకుండా ఉంటే ఎంత బాధపడతావు చెప్పు. క్షమించండి మావి గారు, నా మనసేం బాలేదు. అపర్ణ, నీ కోపం ఎవరి మీద? అన్నం మీద, నీ భర్త మీద, లేక నీ కొడుకు మీద? ఎవరి మీద కాదత్తయ్యా, నా మీద నాకే కోపంగా ఉంది. చూడమ్మా, నీ భర్త మీద అలగచ్చు తప్పులేదు, నీ కొడుకు మీద అలగచ్చు తప్పులేదు, కానీ అన్నం మీద అలగద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అవమానించద్దమ్మా. రామ్మా, భోంచేయి. నీ కన్నీళ్లకు కారణం ఈ కారమా, లేక నీ కొడుకు మీద మమకారమా? మొదటిసారి ఈ ఇంట్లో ఇంటి కోడలి ఆత్మగౌరవం దెబ్బతింది. నిన్ను మేము అర్థం చేసుకోగలం, అలాగే నువ్వు నీ కొడుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయమ్మా. అప్పు ఎక్కడికే? అప్పుకే. ఇంట్లో డబ్బులు లేవు, అక్కకి తెలిస్తే బాధపడుతుంది, అందుకే అప్పు కోసం పోతున్నా. ఇయ్యాలి కూడా పనిచేయాలనా? నువ్వేగా ఇంట్లో డబ్బులు లేవన్నావు, ఇవి డెలివరీ ఇస్తే డబ్బులు వస్తాయి. ఏం లాభం నాన్న, మళ్ళా ఇప్పుడు తెచ్చినా అప్పు కట్టుడికే సరిపోతాయి. ఏంటప్పు? అప్పు ఏంటప్పు?
ఏంలే అక్క, ఏంలే. నాకు చెప్పవా? ఏం లేదమ్మా. ఏ అప్పు, నువ్వు వెళ్ళవే. అప్పు ఆగు. ఏమైందప్పు నాన్న, ఏమైంది?